ఈ బుల్టెన్ సమర్పిస్తున్నవారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట నమస్తే వెల్కమ్ టు వే న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ పెన్షన్ వారోత్సవాల్లో పాల్గొని నూతన పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కోటప్పకొండ మెట్ల మార్గం నందు ఏపీ టూరిజం అమ్యూజ్మెంట్ పార్కులో యాంఫీ థియేటర్ స్టేజ్ కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కలెక్టర్ శివశంకర్ రంపచర్ల మండలంలో అధికంగా మిరప పంట సాగు చేసే పలు గ్రామాల్లోని మిరప పొలాలను సందర్శించిన ఉద్యాన శాఖ అధికారి దాసరి నవీన్ కుమార్ ప్రకాష్ నగర్ టౌన్ హాల్లో వైఎస్ఆర్ పెన్షన్ వారోత్సవాలలో పాల్గొని నూతన పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు మోరబోయిన శ్రీనివాసరావు గారు జెడ్పీటీసీ చెట్టిబాబు గారు రంపిచెర్ల ఎంపీపీ గడ్డం వెంకట్రావు గారు స్వామి గారు పచ్చవర రావి గారు రమణారెడ్డి గారు కాజా గారు వేముల శివ గారు మరియు ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు నాయకులు పాల్గొన్నారు జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఇలాంటి రాష్ట్రంలో మీకు పెద్ద గుర్తులగా చాలా మంది తల్లిదండ్రులు చూడని బిడ్డలు ఉన్నారు లేదా దూరంగా ఉండి తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం వారు ఉన్నారు అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయకుండా అశ్రద్ధ చేయకుండా 1వ తారీఖే మీకు పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు నూతన విధానాన్ని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీకోసం ఈరోజు వాలంటీర్లు అదేవిధంగా సచివాలయ కన్వీనర్లు 1వ తారీఖు రాగానే మీ తలుపు కట్టి మీకు పెన్షన్ అందజేసే కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరి నేను అడుగుతా ఉన్నా గతంలో ఏ విధంగా ఉన్నా ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం 2014 నుంచి 2019 దాకా జన్మభూమి కమిటీలని పేరు చెప్పి ఒక పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళ రైతు కుటుంబ సంతకం పెట్టాలి వాళ్ళు ఏమైనా ప్రజాప్రతినిధులా కాదు ఒక పార్టీకి సంబంధించిన వారి చేత సంతకాలు పెట్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఒక జీవో ఇష్యూ చేసి మరి దాని మీద 5 జన్మభూమి కమిటీ సభ్యులు సంతకాలు పెట్టే పెన్షన్ ఇచ్చే విధానం వాళ్ళ 5 కూడా మీరు మా పార్టీ వాళ్ళైతే ఇస్తాము కండ వేసుకుంటేనే ఇస్తాము మా పార్టీలో చేరితేనే పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు మరి ఎంతో మందికి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా అయినా సరే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులను కూడా పక్కన పెట్టి మమ్మల్ని అగౌరవపరుస్తున్నారని చెప్పి మా పార్టీ వాళ్ళు చెప్పినా కాదు మీరు పక్కన ఉండండి కాసేపు అని చెప్పి 3.5 సంవత్సరాల్లో ఎవరిని కూడా మీ దగ్గరికి రానివ్వలేదు మీ తల్లిదండ్రులు కూడా రానివ్వలేదు పెన్షన్ ఏమైతే అడుగులో వాలంటీర్ ద్వారా పెట్టుకోండి మీరు అడుగులైతే చాలు ఇచ్చేస్తున్నారని పెన్షన్ అని చెప్పి ఆయన బట్టలు తొక్కి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు మీ ఇళ్లకు పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు
ఇంత నీతిగా నిజాయితీగా పరిపాలించిన ముఖ్యమంత్రి మరొకరు ఉన్నారా ఈ రాష్ట్రంలో అని చెప్పి ఇంత నిజాయితీగా మీకు అందరికీ పెన్షన్ ఇస్తూ ఉంటే ఒక ఎల్లో మీడియాను పట్టుకొని ఈ రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్ తీసేశారని చెప్పి దుష్ప్రచారం చేశారు మమ్మే 1వ తారీఖు. నేను అడుగుతా ఉన్నా వెరిఫికేషన్ కోసం ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది పెన్షన్ తీసేశారని చెప్పి దుష్ప్రచారం చేశారు. మొన్న మన నియోజకవర్గంలో 3000 పెన్షన్ పోతున్నాయని చెప్పి ప్రచారం చేశారు. ఈరోజు అడగండి అధికారులందరినీ, ఈరోజు చూస్తే 3000 పెన్షన్ కాదు పాత పెన్షన్ అమ్మా, మీ కొత్త పెన్షన్ పాత పెన్షన్ సంగతి నేను మాట్లాడుతున్నాను. 3000 పెన్షన్ వెరిఫికేషన్ వస్తే మా మన నియోజకవర్గంలో 4 చనిపోయారు వాళ్ళని తీసేస్తే 34 పెన్షన్లు మాత్రమే ఈరోజు మనం పక్కన పెట్టడం జరిగింది. 34 పెన్షన్లు 3000 కాదు 34 పెన్షన్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు ఉంచారని చెప్పి పక్కన పెట్టారు. ఇంత నిస్వార్థంగా నిజాయితీగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈరోజు మరి ఎందుకు మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో ఎల్లో మీడియా ఒకసారి అర్థం చేస్తారు. వాళ్ళకి కేవలం కుర్చీ కావాలి, చంద్రబాబు నాయుడు మళ్ళీ పీట రంగాలి కుర్చీలో కూర్చోవాలనే ఒకే ఒక కారణంతో ఈరోజు రాష్ట్రంలో దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప మరి ఎక్కడా కూడా ఏ కారణం కూడా దొరకట్లేదని చెప్పి ఈరోజు ముఖ్యంగా సంక్షేమ రంగంలో దేశంలోనే నెంబర్ 1 గా ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఈ దేశంలో 2,750 రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా ఒకసారి ఆలోచించండి. గతంలో ఎన్ని పెన్షన్ ఇచ్చారు, ఈరోజు ఎన్ని పెన్షన్ ఇస్తున్నాం ఒకసారి మీరు ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం 2019 దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో 39 లక్షల మంది పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. దీనికి అయ్యే ఖర్చు ఆ రోజు ఆయన 1,000 రూపాయలు ఇచ్చేవాడు. 1,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆయన ఫిబ్రవరిలో నేను వస్తే 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికలు గుర్తొచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకి ప్రజలు గుర్తొస్తారు. అప్పుడు దాకా ప్రజలు గుర్తు మీద ఆయన ఫిబ్రవరి మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 అన్నాడు కదా అని చెప్పి అప్పుడు 2,000 చేశారు. చివరిలో 3 నెలలు ఆయన 3 నెలలు 2,000 రూపాయలు ఇచ్చాడు. అంటే 1,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు చేశారు. అది విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లేదు నేను 3,000 ఇస్తానని చెప్పి 3,000 ప్రకటన చేసి ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుంటూ ఇప్పుడు 2,250 రూపాయలు. నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు 39 లక్షల మందికి ఇస్తే ఆ రోజు నెలకైన ఖర్చు 400 కోట్ల రూపాయలు పెన్షన్, 400 కోట్ల రూపాయలు నెలగించేవాడు 39 లక్షల మంది ఇంటూ 1,000 రూపాయలు వేస్తే. ఈరోజు 62.5 లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ ఇస్తూ ఉన్నాం. 62.5 లక్షలు అంటే మనం దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23.5 లక్షల మందికి అధికంగా పెన్షన్ ఇచ్చాం. ఇవన్నీ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంటే గత 50 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చింది 39 లక్షల మందికి అయితే ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23.5 లక్షల మందికి మేము పెన్షన్ అధికంగా ఇవ్వడం జరిగిందని చెప్పి ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. దీని విలువలతో తెలుసా ఈ రోజు మనం పెన్షన్ ఇస్తున్న నెలకయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి 1,750 కోట్ల రూపాయలు నెలకి. ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చిన నెలకి 400 కోట్ల రూపాయలు అయితే ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లకు ఇచ్చింది 1,750 కోట్ల రూపాయలు. అంటే సుమారు 4 రెట్లు ఈరోజు పెంచే కార్యక్రమం చేసి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఆయన 65 సంవత్సరాలు ఉండేది, 65 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చేవాడు. మనం వచ్చిన తర్వాత ఇవాళ 60 సంవత్సరాలుగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. 60 సంవత్సరాలుగా మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు బ్రహ్మాండమైన వ్యవస్థ పెట్టారు సచివాలయ వ్యవస్థ. మీరు ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. ఒక ఎండిఓ గారి దగ్గరకో లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు.
మీ సచివాలయానికి వెళ్ళి మీ వాలంటీర్ ద్వారా సంతకం పెట్టి మీకు అప్లికేషన్ ఇస్తే పెన్షన్ ఇస్తే కార్యక్రమం వాళ్ళు ఎంత సులభతరమైన పరిపాలన. మీ ఇంటి దగ్గరకే ఈరోజు పెన్షన్, మీ ఇంటి దగ్గరకే ఇవాళ రేషన్, మీ ఇంటి దగ్గరకే మీ గట్టు దగ్గరకే ఇవాళ వ్యవసాయం చేసే మరి విత్తనాలు కానీ ఎరువులు కానీ మీ గట్టు దగ్గరకి ఇచ్చే పరిపాలన ఇవాళ చేస్తూ ఉంటే వీళ్ళకి నిద్రపోయి 5 సంవత్సరాలు నిద్రపోయి ఏం చేయాలో అర్థం కాక ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ నిందలు వేసే కార్యక్రమం చేసుకున్నాను. నేను అడుగుతా ఉన్నా, నిన్నే మాట్లాడుతూ ఉన్నాడు, ఇవాళ మరి జనాలు రోడ్డు మీద ఇంతమంది చనిపోతూ ఉంటే మరి ఇంతమందికి మొన్న 8 మంది చనిపోవడం జరిగింది కందుకూరు. నిన్న గుంటూరులో ముగ్గురు చనిపోవడం జరిగింది. ఎటువంటి సంఘటనైనా దాని మీద ఇవాళ చర్యలు తీసుకోకూడదు, రోడ్డు మీద ఇరుకు సందులో సభ పెట్టకూడదు అంటే తప్పండి. జనం చచ్చిపోతూ ఉంటే, ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఒక ఇరుకు సందులో లేదో పర్మిషన్ లేకుండా మీరు సభలు పెట్టొద్దని చెప్తే దానికి కూడా ఇవాళ రాద్దాంతం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమం తప్ప వేరే విషయం కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ ఒకే చెప్పదలుచుకున్నా, తల్లి అమ్మఒడి వస్తుందా, అందరికీ అమ్మఒడి అట్లానే చేయలేక చేయవచ్చామని చెప్పలేదండి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి అట్లానే రైతు భరోసా, మరి ఆసరా, డ్వాక్రా మహిళలకు ఆసరా. ఇవాళ ఇన్ని పథకాలను ఈరోజు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ ఆయన అన్ని పథకాలు కూడా మీ కళ ముందు తీసుకొచ్చి మీ ఇంట్లో పెడుతూ ఉంటే ఇంకా దుష్ప్రచారం చేయడం తప్ప వేరే కారణం ఏమీ లేదు. దయచేసి అందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఈ పథకాలన్నీ మళ్ళీ రావాలంటే, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు చేరాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి తీసుకోవాలంటే 3 రోజులు క్యూ అందించేవాలి. అక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు, ముందుకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పాపం మంచినీళ్ళు లేక ఆహారం లేక మరి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజు అలాంటి పరిస్థితులు లేకుండా నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. సో కాబట్టి మీ కొడుకుని ఆశీర్వదించండి, మీ మనవాడిని ఆశీర్వదించండి, తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నామని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ జై జగన్. కోటప్పకొండ మెట్ల మార్గం నందు ఏపీ టూరిజం అమ్యూజ్మెంట్ పార్కులో యాంఫీ థియేటర్ స్టేజ్ కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, కలెక్టర్ శివశంకర్. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం 7 లక్షల వ్యయంతో స్టేజీ నిర్మాణానికి సహకరించిన కపిలవాయి విజయ్ కుమార్కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే గారు, కోటప్పకొండ ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తున్నాం, వీకెండ్లో 2 సార్లు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జలవిహార్లో రోజు బోటింగ్ ఏర్పాటు చేశాం, జలవిహార్లో బోటింగ్ చేసి తోటివారిని ఉత్తేజపరిచిన ఎమ్మెల్యే గారు, ఆధ్యాత్మికతతో ఆహ్లాదకరమైన టూరిజంతో కోటప్పకొండ శివరాత్రి కల్లా ముస్తాబవుతుందని తెలిపారు. జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోడి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం. కొండ కింద భాగంలో
ఏదైతే మన టూరిజం పార్క్ ఉందో టూరిజం పార్క్ లో జలవిహార్ మరియు యాంపీ థియేటర్ ఈరోజు యాంపీ థియేటర్ నందు స్టేజ్ ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకి అనుకూలంగా ఇక్కడ ఒక స్టేజ్ నిర్మాణం కావాలని గతంలో టూరిజం డే రోజు మనమందరం ఇక్కడ కార్యక్రమం చేసుకున్నాం. ఆ రోజు మరి కపిల్భాయ్ విజయ్ కుమార్ గారు నేను చేపిస్తానని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆయన మాట మీద నిలబడి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం. నేను కలెక్టర్ గారు డిఆర్ఓ గారు అట్లానే విజయ్ కుమార్ గారు ఈశ్వరెడ్డి గారు డాక్టర్ కృష్ణకాంత్ గారు సహోదరులు అధికారులు అందరూ బెన్నీ టూరిజం మన ఈడీ గారు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఒక స్టేజ్ నిర్మాణం చేసి ఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సుమారు 1000 మందితో ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు మనం రేపు తిరణాలు వచ్చినా తిరణాలకి ఇక్కడ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఆల్రెడీ క్యాంటీన్ రన్ అవుతుంది, జలవిహార్ రన్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క స్టేజ్ నిర్మాణం కూడా చేపట్టినందుకు కపిల్భాయ్ విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది ఒక మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి వేదికగా ఉండబోతుందని చెప్పి తెలియజేస్తూ అలానే మన కలెక్టర్ గారు ఈరోజు ఈ యొక్క పార్క్ని ఈ యొక్క టూరిజం పార్క్ని ప్లస్ ఇక్కడ జలవిహారు క్యాంటీను ఇవన్నీ కూడా వసతులు కల్పించి భవిష్యత్తులో కోటప్పకొండని ఒక మంచి టూరిజం స్పాట్గా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం. కొండ పైన అభివృద్ధి కాదు, కొండ కింద కూడా మనం అభివృద్ధి చేయాలి. ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడు ఈ రోడ్డు కంప్లీట్ చేస్తే సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటుగా వస్తుంది. అట్లానే సెంట్రల్ డివైడర్ కూడా దాదాపు 3.5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి దానికి కూడా టెండర్లు పిలుస్తూ ఉన్నాం. ప్రాబులీ పండగ అయిపోయిన తర్వాత ఆర్చి శివ కుటుంబం సెంట్రల్ లైటింగు డివైడర్ ఏదైతే భాగంలో లేదో మధ్యలో డివైడర్ ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేసి ఈ కోటప్పకొండని ఒక మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచనతో చేస్తున్నాం. అట్లానే మన టూరిజం కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా కలిసి ప్రసాద స్కీమ్లో కోటప్పకొండకి సుమారు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. దాని మీద ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా త్వరలోనే మన ఎంపీ గారు కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి త్వరలోనే దాని మీద కూడా ఒక మంచి శుభవార్త వినబోతున్నాం. ఖచ్చితంగా అవి కూడా శాంక్షన్ అయితే కోటప్పకొండకి ఇప్పటికే 5 కోట్ల రూపాయలు పెట్టి నిన్న అనేక కార్యక్రమాలు మెట్ల మార్గం ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. రేపు 8వ తారీఖు ఆదివారం రోజున కలెక్టర్ గారు, నేను, ఎస్పీ గారు, ఎంపీ గారు, అట్లానే పెద్దలు, పట్టణ ప్రముఖులు అందరం కూడా మీ ద్వారా తెలియజేసేటంటే కొండ కింద భాగం నుంచి ఏదైతే దేవాలయం ఉందో అక్కడి నుంచి పాత కోటయ్య స్వామి మార్గాన్ని నడిచి వెళ్ళటానికి ఈరోజు ట్రెక్కింగ్కి అందరం కూడా 8వ తారీఖున ఆదివారం ఉదయం 6 గంటలకల్లా బయలుదేరే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ కూడా పాల్గొని ఆ రోజున్న పెద్దలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు మెట్ల మార్గం నిర్మాణం చేసుకోవడానికి మనం తేలిగ్గా ఈరోజు అందరినీ కూడా ఈరోజు ఇన్వైట్ చేసి అక్కడే అన్ని కొండ పైభాగంలో ఏ విధంగా ఉంది ఏంటి అన్ని కూడా మేము అన్ని ఏర్పాట్లు చూసుకొని రావడానికి నిర్ణయం చేశాం. ఖచ్చితంగా అందరూ ఆహ్వానితులే, స్థానికులు కానీ ఇక్కడ ఉండే సర్పంచులు, జడ్పీటీసీలు, స్థానికులు అందరికి కూడా ఇదే ఆహ్వానంగా భావించి ఈరోజు మెట్ల మార్గంలో వెళ్ళటానికి అందరూ కూడా రావాలని చెప్పి 8వ తారీఖు ఉదయం రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు. విన్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మనశారదాంబ జ్యువెలర్స్ లో ప్రత్యేక ఆంటిక్ హారం, నెక్లెస్ మరియు చోకర్ మేళా. అద్భుతమైన పనితీరుతో కనీ విని ఎరగని డిజైన్లు, ఆంటిక్ నెక్లెస్లు, హారాలు, ఆంటిక్ వడ్డాణాలు, బుట్టలు, కమ్మలు, ఆంటిక్ గాజులు, వంకీలు మొదలగు అన్ని రకాలు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. మరియు అతి తక్కువ ఎక్స్చేంజ్ మార్జిన్ తో డైమండ్ నెక్లెస్లు, లాకెట్స్, బ్రాస్లెట్స్, నల్లపూసలు, కమ్మలు, హ్యాంగింగ్స్ అన్ని రకాలు సరసమైన ధరలకు లభించును. తరుగు మజూరి రాళ్ల ఖరీదు లేకుండా ఫ్లాట్ రేట్ కే అమ్మకాలు. 3 దశాబ్దాలుగా మగవల మనసుతోచే బంగారు వజ్రాభరణాలు అందిస్తున్న నమ్మకమైన సంస్థ శారదాంబ జ్యువెలర్స్, పల్నాడు జిల్లాలోని అతిపెద్ద బిఐఎస్ హాల్మార్క్ స్వర్ణాభరణాల షోరూమ్ శారదాంబ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. మనసింగ్ పార్ట్నర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్.
ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ అన్ని ప్రభుత్వ అనుమతులతో 40.68 ఎకరాల లేఅవుట్ లో రక్షణగా చుట్టూ ప్రహరీ గోడతో సువిశాలమైన 60-40 అడుగుల సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ కల్పిస్తున్నారు. రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు 5 పార్కులు, కల్చరల్ పార్క్, కర్లీ కమ్యూనిటీ గార్డెన్, సూర్యోదయ గ్రీన్ పార్క్, సీనియర్ సిటిజన్స్ పార్క్ మరియు ప్రశాంతతకు నిలయంగా యోగా సెంటర్ను నర్సరావుపేటకు దగ్గరగా సత్తెనపల్లి రోడ్లోని ములకలూరు వద్ద విజయలక్ష్మి టౌన్షిప్స్ వారు నిజాయితీ, నమ్మకం, స్థోమత, నవ్యత, మన్నికను 5G స్టాండ్ పాలసీతో మీరు కలలు కనే ఇల్లు కట్టుకోవడానికి లేఅవుట్ మొత్తాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఆలస్యమెందుకు? విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేద మెడోస్ లో ఒక ప్లాట్ బుక్ చేసుకుందాం. మనకు మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందాం. విజయలక్ష్మి టౌన్షిప్స్ NRT ప్రైవేట్ లిమిటెడ్, నమ్మకమైన పెట్టుబడితో మీ స్వంత ఇంటి కల సాకారం. చంద్ర షాపింగ్ మాల్లో పండగల సంబరాలు, స్పాట్ గిఫ్టుల వేడుకలు, ప్రతి 2,000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతులు. నరసరావుపేటలో నమ్మకమైన షాపింగ్ మాల్ చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నరసరావుపేట పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డు నందు SRKT పెట్రోల్ బంకు పక్కన ఈరోజు నూతనంగా చరిష్మా సూపర్ మార్కెట్ 5 బ్రాంచ్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట DSP సి విజయభాస్కర్ రావు గారు, CAG మురళీకృష్ణ గారు, CAPL సూర్యప్రభ గారు, మిట్టపల్లి రమేష్ గారు, సత్యదిలీప్ వినోద్ గారు, ఎం బ్రహ్మానందం గారు, కొత్తూరు కిషోర్ గారు, బీవీ సత్యనారాయణ అతిథుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని, అలాగే పట్టణ గ్రామీణ ప్రజల కోసం మా చరిష్మా సూపర్ మార్కెట్ లో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఏలూరు నాగేశ్వరరావు, మేనేజింగ్ డైరెక్టర్ చరిష్మా గ్రూప్ మరియు ఏలూరు స్రవంతి గ్రూప్ చైర్మన్ తెలియజేశారు. పేట మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో చరిష్మా సూపర్ మార్కెట్ 5 బ్రాంచ్ ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు చరిష్మా సూపర్ మార్కెట్ గత 5 సంవత్సరాలుగా నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, పెరింగపురం ప్రాంత ప్రజలందరికీ మంచి మంచి ఆఫర్లతో అందరికీ దగ్గరైపోయి ఇది మా సూపర్ మార్కెట్ అనే విధంగా పేరు తెచ్చుకొని ఈరోజు 5 బ్రాంచ్ నరసరావుపేట
చిలకలూరుపేట రోడ్లోని ఎస్ఆర్కేటీ పెట్రోల్ బంక్ పక్కన ప్రారంభం చేయడం జరిగింది. ప్రారంభానికి నర్సరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ గారు, మిట్టపల్లి రమేష్ గారు ఇట్లా అతిథులందరూ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మంచి మంచి ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. 1499 రూపాయలు కొనుగోలు చేసిన వాళ్ళకి ఒక 5 రకాల నిత్యావసరాలు 9 రూపాయలకే ఇవ్వడం జరిగింది. అలాగే 4999 రూపాయలు కొనుగోలు చేస్తే 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ 9 రూపాయలకే ఇస్తున్నాం. 9999 కొనుగోలు చేసిన వారికి 9 రూపాయలకే 26 కిలోల రైస్ బ్యాగ్ ఇస్తున్నాం. ఇలాగే ప్రారంభమైన ఇప్పుడే కాదు, నిరంతరం సంవత్సరం పొడుగుతా మంచి మంచి ఆఫర్స్ తో జనాల ప్రజలందరి ఖాతాదారులందరి మనసు గెలుచుకోవడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఆఫర్లే కాదు, మంచి క్వాలిటీ సరుకులు నిత్యావసరాల కోసం తప్పనిసరిగా చరిష్మా సూపర్ మార్కెట్ కి విచ్చేయండి. మీ ఒకసారి క్వాలిటీ వాడండి. ఈ రోజు ఏపీబీసీ వెల్ఫేర్ జేఏసీ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం నర్సరావుపేట బీసీ మహిళా కాలేజ్ హాస్టల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవల్ల వెంకటేశ్వరరావు గారు తమ సందేశంలో పిల్లలు అందరూ సావిత్రిబాయి గారిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం కల్పించే స్వకార్యాలను ఉపయోగించుకోవని, ఉన్నత స్థాయిలో అందరూ చదువుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బొందిలి శ్రీనివాస్ సింగ్, కోశాధికారి లటికా రాంబాబు, గాడిలి సాంబశివరావు, డీకే పీరా, వి కోటేశ్వరరావు తదితరులు మరియు హాస్టల్ బాలికల హాస్టల్ వార్డెన్ మణికుమారి పాల్గొన్నారు. నర్సరావుపేట రాయపాడు రోడ్లోని బీసీ గర్ల్స్ హాస్టల్ యందు జయంతి ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా మన మేటల గారు, మణికుమారి గారు, వాటన్ గారు, అలానే పిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గారి ఆమె చేసినటువంటి సంఘ సేవని, అలానే విద్యావ్యాప్తిని, బాలికలు ఏ విధంగా అయితే ఆమె విద్యార్థిని కొనసాగించిందో అదేవిధంగా ఈ రోజున గవర్నమెంట్ వారు కూడా ప్రభుత్వ హాస్టల్ ద్వారా చాలామంది నిరుపేద అయినటువంటి అట్టడుగు రక్ష స్థాయిలో వచ్చేటువంటి విద్యార్థులకి విద్యాబోధన నెరిపి వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి దోహదపరుస్తున్నది. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలతో అలాంటి విద్యార్థులు విద్యావ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని మంచి ఉన్నత విద్యని ముందుకు సాగి మంచి ఉన్నత స్థానాలని అధిగమిస్తారని చెప్పి నేను సభాముఖంగా అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా యొక్క అశేషణం బీసీజేఏసీ పల్నాడు శాఖ వారి సభ్యులందరికీ, నా యొక్క తోటి మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రంపచర్ల మండలంలో మంగళవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక చెరువుకట్ట సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో మహిళా అక్షరాస్యత కోసం కృషి చేసిన సావిత్రిబాయి దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలి అని అన్నారు. తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ స్త్రీ విద్యాభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని అన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల స్ఫూర్తితో బీసీలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈ సందర్భంగా జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ బీఆర్ అంబేద్కర్, బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పల్నాడు జిల్లా రంపచర్ల మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి నవభారత నిర్మాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి 192వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. ఈ సందర్భంగా ఆమె పుట్టినరోజు సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ రోజుల్లో స్త్రీలకు విద్య లేని సమయంలో మరి 9 వయసులోనే వివాహం చేసుకొని మహిళలందరూ కూడా చదువుకోవాలని ఒక సంకల్పంతో విద్య ద్వారానే అనేక సంస్థలు రూపొందించబడతాయి ఈ భారతదేశంలో అని చెప్పేసి రంపచర్ల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం క్యాలెండర్ను రంపచర్ల సచివాలయంలో రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ పడాల సుబ్బారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ గెల్లి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రంపిచర్ల మండలంలో అధికంగా మిరప పంట సాగు చేసే పలు గ్రామాల్లోని మిరప పొలాలను ఉద్యాన శాఖ అధికారి దాసరి నవీన్ కుమార్ సందర్శించడం జరిగింది. గత సంవత్సరం తీవ్రంగా నష్టపరిచిన నల్లతామర పురుగు ఉధృతి ఇప్పుడే పెరగటం గమనించడం జరిగింది. కావున రైతు సోదరులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది. ఎకరాకు 2 నుండి 3 బస్తాల వేపపిండి భూమిలో వేయాలని తెలిపారు. ఈ వేపపిండి భూమిలో ఉండే తామర పురుగు యొక్క కోశస్థ దశలను నియంత్రించడం జరుగుతుంది. రైతులు పిచికారీ చేసే పురుగు మందుల్లో వేప నూనె కలిపి పిచికారీ చేయాలని సూచించడమైంది. 2 ml ఒక లీటర్ నీటికి తామర పురుగు ఉధృతిని తట్టుకోవటానికి పంటపై సముద్రపు నాచు లేదా ఈపీఎల్ 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నల్లి సంబంధిత మరియు సింథటిక్ మందులను వాడకూడదు. నత్రజని ఎరువులను అధికంగా వాడకూడదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ పెన్షన్ వారోత్సవాల్లో పాల్గొని నూతన పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. కోటప్పకొండ మెట్ల మార్గం నందు ఏపీ టూరిజం అమ్యూజ్మెంట్ పార్కులో యాంఫీ థియేటర్ స్టేజ్ కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, కలెక్టర్ శివశంకర్. రంపచర్ల మండలంలో అధికంగా మిరప పంట సాగు చేసే పలు గ్రామాల్లోని మిరప పొలాలను సందర్శించిన ఉద్యాన శాఖ అధికారి దాసరి నవీన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట, చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట.